ఓకే స్టూడెంట్స్, సో ఈరోజు మనం డిస్కస్ చేయవలసినటువంటి టాపిక్ చేయబోయే టాపిక్ ఏంటంటే పీసీఆర్. సో ఆల్రెడీ మనకి మాలిక్యులర్ బయాలజీలో ఆర్డీఎన్ఏ టెక్నాలజీలో టూల్స్ ఆఫ్ ఆర్డీఎన్ఏ టెక్నాలజీ చెప్పినప్పుడు చెప్పాను మీకు, ఎంజైమ్స్ దానికి సంబంధించినటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అట్లా చెప్పినప్పుడు పీసీఆర్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ పీసీఆర్ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్డీఎన్ఏ టెక్నాలజీ అప్లికేషన్స్ కోసం ఆ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తామని చెప్పాను. సో ఇక్కడ ప్రజెంట్ కరోనా టైంలో కూడా మీరు ఈ పదం విని ఉంటారు, ఆర్టీపీసీఆర్. ఆర్టీపీసీఆర్ సో ఐసీఎంఆర్ రికమెండేషన్ ప్రకారం ఒక ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఎక్కువగా కరోనా టైంలో ఉపయోగిస్తారు. సో ఇక్కడ ఆ పీసీఆర్ అనే వర్డ్ మీరు ఈ మధ్య కాలంలో ప్రతి సామాన్యుడికి వినపడుతూ ఉన్నది అనమాట, ఆ పీసీఆర్ పాలిమర్ చైన్ రియాక్షన్. సో ఆ పీసీఆర్ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ గురించి, ఆ టెక్నిక్ ఎట్లా ఉపయోగిస్తారు, ఏం ఉపయోగిస్తారు దాంట్లో ఏంటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇది బయోకెమిస్ట్రీ 5B. మనం చెప్తున్నటువంటి టాపిక్స్ మనం బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ కామన్ టాపిక్ చెప్పుకుంటున్నాం. అదే ఇక్కడ పీసీఆర్ అనేటువంటిది కేవలం బయోటెక్నాలజీ 5B లో మాత్రమే ఉంటుంది. బయోకెమిస్ట్రీ 5B లో ఉండదు, గమనించండి, బయోటెక్నాలజీ పేపర్ 5B లో ఉన్నది పీసీఆర్. ఇది 10 మార్క్స్ కోసం చాలా ఇంపార్టెంట్ కోసం పీసీఆర్. సో జాగ్రత్తగా వినండి పీసీఆర్ గురించి. సో స్క్రీన్ కనబడుతుందమ్మా. స్క్రీన్ విజిబుల్ గా ఉన్నదా సంధ్య? ఎస్ సార్, కనబడుతుంది సార్. ఓకే రైట్. సో పీసీఆర్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. సో మన దిస్ ప్రెజెంటేషన్ కంటెంట్స్, వాట్ ఈస్ పీసీఆర్ అంటే మనం ఎట్లా చదవాలి అన్నట్లయితే, సో పీసీఆర్ అంటే ఏంటి, వాట్ ఈస్ పీసీఆర్, హిస్టరీ ఆఫ్ ద పీసీఆర్, కాంపోనెంట్స్ ఆఫ్ పీసీఆర్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పీసీఆర్, బేసిక్ రిక్వైర్మెంట్స్, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ ఫర్ ద పీసీఆర్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ద పీసీఆర్. సో ఇన్స్ట్రుమెంటేషన్స్ ఏముంటాయని మీకు ఇమేజెస్ చూపిస్తుంది జరుగుతుంది. అలాగే పీసీఆర్ ప్రోగ్రామ్ ఏ విధంగా రన్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తుంది జరుగుతుంది, ఒక యానిమేషన్ ఒకటి దీంట్లో ఉన్నది. అలాగే అడ్వాంటేజెస్ ఆఫ్ పీసీఆర్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పీసీఆర్, ఈ కంటెంట్ మీకు ఈ లెసన్ లో ఈ క్లాస్ లో మీకు చెప్పడం జరుగుతుంది. సో కమింగ్ టు ద ఫస్ట్, సో వాట్ ఈజ్ పీసీఆర్ అన్నప్పుడు, పీసీఆర్ ఈజ్ ఎ టెక్నిక్ దట్ టేక్స్ ఎ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ ఆఫ్ ఎ స్మాల్ అమౌంట్ అండ్ యాంప్లిఫై ఇట్ టు బి యూజ్డ్ ఫర్ ద ఫర్దర్ టెస్టింగ్. ఇట్ ఇస్ ఇన్విట్రో టెక్నిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీసీఆర్ డెఫినేషన్ అంత ఉంది సార్, పీసీఆర్ ఈజ్ ఎ టెక్నిక్ దట్ మేక్స్ ఎ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆఫ్ డిఎన్ఏ ఆఫ్ డిఎన్ఏ ఆఫ్ స్మాల్ అమౌంట్ అండ్ యాంప్లిఫై ఇట్ టు బి యూజ్డ్ ఫర్ ఫర్దర్ టెస్టింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఇప్పుడు జస్ట్ పీసీఆర్ ఈజ్ ఏ జెరాక్స్ మిషన్ ఆఫ్ ఏ టెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ ఒక కాపీ దొరికిందండి, ఆ కాపీని మనం నెంబర్ ఆఫ్ కాపీస్ మనకు కావాలి, మనకి మళ్ళీ దొరకదు ఆ కాపీ, ఎక్కడో మనం వెతుకుని తెచ్చుకున్నాము ఆ కాపీ మనకు దొరకదు అనుకున్నప్పుడు ఏం చేయాలి మనం, ఆ కాపీస్ మనకి ఎక్కువ కావాలి కాబట్టి మనం మల్టిప్లై చేసుకోవాలి, జెరాక్స్ తీసుకుందాం. సో అట్లాంటి ఒక టెక్నిక్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా టైంలో చూడండి, ఇప్పుడు ఏం చేస్తాం కరోనా టైంలో, ఇప్పుడు ఈ టెస్టింగ్ పీసీఆర్ టెస్టింగ్ కోసం ఈ నోసల్ స్వాబ్ ని తీసుకోవడం జరిగింది. సో దాంట్లో ఉన్నటువంటి యాంటిజెన్ టెస్టింగ్, యాంటిజెన్ టెస్టింగ్ కోసం ఏం చేస్తాం, ఒక వైరల్ పార్టికల్స్ ఏమైతే ఆ వైరల్ పార్టికల్స్ ని తీసుకున్నప్పుడు దాన్ని డీనేచర్ చేసి, సో లైసిస్ చేసి దాంట్లో ఉన్న డిఎన్ఏని ఐసోలేట్ చేసి దాన్ని యాంప్లిఫై చేశారు. సో యాంప్లిఫై చేయటము ఎట్లా, యాంప్లిఫై అవుతుందా అవుతా అనేటువంటి డిపెండ్ అయినటువంటి టెస్ట్ అనమాట. సో ఇన్ కేసు యాంప్లిఫై అయినట్లయితే దెన్ పాజిటివ్, వితౌట్ యాంప్లిఫికేషన్ డస్ నాట్ అక్కర్, సో దట్ ఈస్ నెగిటివ్ అనమాట. అందుకే మీకు ఆర్టీపీసీఆర్ సంబంధించినటువంటి టెస్ట్ చూసినట్లయితే రిపోర్ట్ ఎట్లా ఉంటుందంటే పాజిటివ్ నెగిటివ్ అని కాకుండా యాంప్లిఫైడ్ నాట్ యాంప్లిఫైడ్ అనమాట, ఎట్లా ఉంటుంది. సో అలా యాంప్లిఫై అయినట్లయితే పాజిటివ్, యాంప్లిఫై కానట్లయితే నెగిటివ్ అనమాట. సో ఏ విధంగా చేస్తాము అనేటువంటి మీకు నేను ఇక్కడ టెస్ట్ యానిమేషన్ లో చూపించడం జరుగుతుంది. సో
So that is the PCR definition. PCR is a technique that takes a specific sequence of the DNA of a small amount and amplify it to be used for the further testing, and it is an in vitro technique. So coming to the next slide, so this is a short history of the PCR. So maybe they may particularly the may examination line also like simple ka good bet for the years on the scientist. So 1983 lo Dr. Carey Mullis PCR develop chesaru. Then 1985 lo the first publication of PCR ikkada jarigindi, publication jarigindi PCR Cetus Corporation appears in Science. The 1986 lo tag polymerase is a tag polymerase meeku andaru telusu tag polymerase ane vishayam meeku chaala saari cheppanu hemophilic bacteria nunchi germophilus bacteria nunchi manaki థర్మోఫిలిక్ అంటే మీన్స్ హై టెంపరేచర్ అన్నమాట, నాట్ హిమోఫిలిక్ థర్మోఫిలిక్. హై టెంపరేచర్ లో కూడా గ్రో అయ్యేటువంటి బ్యాక్టీరియా నుంచి ఈ పాలిమరేజ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ టెక్నిక్ ఉపయోగించినప్పుడు మనం టెంపరేచర్ 90 డిగ్రీస్ వరకు కూడా ఉపయోగించగలం. సో ఆ టెక్నిక్స్ దగ్గర ఆ టెంపరేచర్ దగ్గర సో జనరలీ ప్రోటీన్ విల్ బి డీనేచర్. బట్ జనరల్ అవర్ ప్రోటీన్ అండ్ మీన్స్ అవర్ డిఎన్ఏ పాలిమరేజ్ విల్ బి డీనేచర్ 90 డిగ్రీస్. బట్ దిస్ ట్యాగ్ పాలిమరేజ్ డిఎన్ఏ పాలిమరేజ్ does not denature at 90 degrees Celsius. So that's why the tag polymerase is in PCR. Okay, and Patin Elmer and they introduced automatic thermal cycle. So thermal PCR and baga puro the 1983-85 time lo kasta technique vere kuda tarvata meliga 88 ku automated thermal cycle start ayindi. The temperature automatic thermal cycle temperature automatic టెంపరేచర్ ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది, హై టెంపరేచర్ లో టెంపరేచర్ లో టెంపరేచర్ హై టెంపరేచర్. సో అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్ట్రుమెంట్స్ మారిపోయినాయి. సో పూర్వం యొక్క ఇన్స్ట్రుమెంట్స్ వేరే ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా చేంజెస్ వచ్చినాయి అనమాట ఇన్స్ట్రుమెంటేషన్ లో. సో నెక్స్ట్ స్లైడ్, 1990 లో యాంప్లిఫికేషన్ డిటెక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్ యూజింగ్ fluorescent DNA binding dye laid the foundation of future real time or kinetic PCR. So ippudu manam ekkuva ee real time PCR ane word vinundam. So adi 1990 lo develop chesaru. Tarvata RT PCR develop chesaru. RT PCR equipments ikkada real time kada, RT PCR reverse transcriptase PCR anamata. Reverse transcriptase PCR ante RNA viruses ni diagnose cheyadam. Ippudu corona virus kani HIV viruses kani వీటన్నిటి డయాగ్నోస్ చేయడానికి ఆర్టీపీసీఆర్ ఉపయోగిస్తాం. అంటే ఆర్ఎన్ఏ శాంపుల్ తీసుకుంటాం, దాన్ని డిఎన్ఏ కింద మనం యాంప్లిఫై చేస్తుంటాం. సో తర్వాత 1993 లో మనకి క్యారీ ముల్లర్ సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ. సో ఆర్టీపీసీఆర్ పీసీఆర్ టెక్నిక్ అనేది. దిస్ ఇస్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద పీసీఆర్. జస్ట్ ఒక ఆసెట్ కానీ లేదంటే టెస్ట్ లో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హిస్టరీ చెప్పాను మీకు. సో నెక్స్ట్ కమింగ్ టు ద సో ఇది ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ టెస్ట్ ఎప్పుడెప్పుడు మన జరిగింది కూడా ఒక హిస్టరీకి సంబంధించినటువంటిది. మనకి పెద్దది అవసరం లేదు, స్లైడ్ స్కిప్ చేస్తున్నాను. మీకు తర్వాత మెటీరియల్ పంపిస్తే దాన్ని చూడండి. మనకు కావాల్సినటువంటి టెక్నిక్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయి, పర్పస్ ఏంటి, కండిషన్స్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి మనకి స్టైల్. ఓకే, సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ పీసీఆర్? సో వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ పీసీఆర్? టు యాంప్లిఫై ఎ లాట్ ఆఫ్ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ మాలిక్యూల్ అండ్ ఫ్రాగ్మెంట్స్ ఫ్రాగ్మెంట్ ఇస్ ద సేమ్ ఐడెంటికల్ సైజ్ అండ్ సీక్వెన్స్ బై ఎంజైమాటిక్ మెథడ్ and cyclic conditions. So for example, it takes for example you have a forensic employee here and a forensic biological scientist and people as scientist and a pro you have a matter generated place to the sample working. So the sample in the range is not DNA and isolate just so DNA and isolate just suspected persons who are DNA and isolate just on our DNA fingerprint technology that are identified. So our DNA ఐడెంటిఫై చేసిన శాంపిల్స్. సో మనకి ఒక సస్పెక్టెడ్ పర్సన్ నుంచి శాంపిల్ తీసుకుందాము,
అలాగే మర్డర్ జరిగినటువంటి ఏరియా నుంచి ఒక శాంపిల్ తీసుకున్నాం. ఆ శాంపిల్స్ నుంచి డిఎన్ఏని ఐసోలేట్ చేస్తాం. సో ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ఉపయోగించినప్పుడు ఏదైతే శాంపుల్ ఉన్నదో ఆ శాంపుల్ వన్స్ మనం ఏదైనా ఇష్యూ జరిగి డీనేచర్ అయ్యి డిస్టర్బ్ అయినట్లయితే, సో మళ్ళీ అగైన్ ఆ ఒరిజినల్ శాంపుల్ కావాలంటే మళ్ళీ ఆ ఏరియా మట్టి ఏరియాలో మనకు దొరికిందో శాంపుల్, ఆ శాంపుల్ మళ్ళీ దొరకపోవచ్చు, దొరకదు కూడా. మరుసటి రోజు వెళ్తే అక్కడ అది అంత డిస్టర్బ్ ఉంటుంది, మళ్ళీ రొటీన్ లైఫ్ అయిపోతుంది. అలాగే కోర్ట్ ఆర్డర్ నుంచి మనం ఆర్డర్ తెచ్చుకుని సస్పెక్టెడ్ పర్సన్ నుంచి బ్లడ్ శాంపిల్ తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం మాత్రం బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి అంగీకరించకపోవచ్చు, ఒకసారి బ్లడ్ శాంపిల్ ఇవ్వచ్చు. సో అటువంటి టైంలో మనం వన్స్ ఒక డిఎన్ఏ మాలిక్యూల్ మన దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని మనం ఖచ్చితంగా యాంప్లిఫై చేసుకోవాలి. యాంప్లిఫై చేసుకుని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ కాపీస్ యాంప్లిఫై చేసుకుంటాం. సో ఆ పర్పస్ లో యాంప్లిఫై చేస్తుంటాము. అలాగే ఐడెంటిఫికేషన్ కోసం కూడా యాంప్లిఫై చేస్తుంది అనమాట ఈ ప్రాసెస్, పిసిఆర్ ప్రాసెస్ ఐడెంటిఫికేషన్ కోసం. సో ఐడెంటిఫికేషన్ కోసం ఏ విధంగా చేస్తాం టెక్నిక్ మీద, సో దట్ ఇస్ ద పర్పస్. సో టు యాంప్లిఫై లాట్ ఆఫ్ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఆర్ ఫ్రాగ్మెంట్స్ విత్ ద సేమ్ ఐడెంటికల్ సీక్వెన్స్ బై ఎంజైమాటిక్ మెథడ్ అండ్ సైక్లిక్ కండిషన్స్. సైక్లిక్ కండిషన్ అందుకే దీని థర్మో సైకిల్ అని కూడా, సైక్లిక్ కండిషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ థర్మో సైకిల్ అంటే టెంపరేచర్ ఒక సైకిల్ మాదిరిగా, అంటే 50 డిగ్రీ 75 డిగ్రీ 50 డిగ్రీస్ అట్లా ఒక సైకిల్ మాదిరి జరుగుతుంది కాబట్టి దీన్ని సైక్లిక్ కండిషన్స్ అని కూడా అంటే జరుగుతుంది అనమాట. సో కమింగ్ టు ద కండిషన్స్, ఏంటి కండిషన్స్? త్రీ కండిషన్స్. ఫస్ట్ వన్ డీనాచురేషన్ ఆఫ్ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ టెంపరేచర్, దట్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఎనిలింగ్ ఆఫ్ ఎ ప్రైమర్, థర్డ్ వన్ ఇస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ మాలిక్యూల్. సో ఫస్ట్ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ మాలిక్యూల్ డీనేచర్ చేస్తాము. సో ఇలా డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ మాలిక్యూల్ ఏమవుతుంది, సింగిల్ స్ట్రాండ్ అవుతుంది. ఈ సింగిల్ స్ట్రాండ్ మాలిక్యూల్ కి ఇక్కడ ప్రైమర్ ని ఎనిలింగ్ చేస్తాం, ప్రైమర్ ని యాడ్ చేస్తాము. సో ప్రైమర్ యాడ్ అయిన తర్వాత అప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ జరుగుతుంది. సో త్రీ కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి. సో వన్ ఇస్ డీనేచురేషన్, సెకండ్ వన్ ఇస్ ఎనలింగ్, అండ్ థర్డ్ వన్ ఇస్ ఎక్స్టెన్షన్. ఓకే, సో కమింగ్ టు ద డీనేచురేషన్. సో డీనేచురేషన్ టెంపరేచర్ 92 to 94 డిగ్రీ సెల్సియస్. సో ఇక్కడ చూడండి మీకు, సో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ కనపడుతుంది. ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ 523 డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఇక్కడ ఉన్నప్పుడు ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ మనం ఏం చేస్తామంటే 92 to 94 డిగ్రీ సెల్సియస్ ఉపయోగించినప్పుడు డీనేచురేషన్ అయింది. సో డీనేచురేషన్ అంటే ఇన్ ద సెన్స్ స్ప్లిట్ అవ్వలేదు, కట్ అవ్వలేదు, జస్ట్ ఈ హైడ్రోజన్ బాండ్స్, డబుల్ స్టాండ్ ఉన్న హైడ్రోజన్ బాండ్స్ ఏమైనా అంటే బ్రేక్ అయిపోవటం వల్ల సింగిల్ స్టాండ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ అయినాయి. సో డబుల్ స్టాండ్ సింగిల్ కన్వర్ట్ టు సింగిల్ స్టాండ్. సో కమింగ్ టు ద సెకండ్ ఎనలింగ్, సో ఎనలింగ్ ఆఫ్ ద ప్రైమర్. సో టెంపరేచర్ మళ్ళీ డౌన్ అవుతుంది. సో ఫస్ట్ టెంపరేచర్ 92 to 94 డిగ్రీ సెల్సియస్, సెకండ్ టెంపరేచర్ 50 to 70 డిగ్రీస్ టెంపరేచర్. సో ప్రైమర్ ఇక్కడ ఎనలింగ్ అవుతుంది. దిస్ ఇస్ ద ప్రైమర్, ఇస్ ద ప్రైమర్. సో దిస్ ఇస్ రివర్స్ ప్రైమర్, దిస్ ఇస్ ఫార్వర్డ్ ప్రైమర్. సో ఇలా ఇలా ఇది మూవ్ అవుతుంది, ఇది ఇట్లా మూవ్ అవుతుంది. సో ప్రైమరీ ఎనలింగ్ చేస్తాం. సో ఎనలింగ్ అవ్వాలంటే హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ టెంపరేచర్ మనం తగ్గించుకోవచ్చు. సో 94 to 70, 50, సో అది ఇట్ ఇస్ డిపెండ్ అపాన్ ద మెల్టింగ్ టెంపరేచర్. సో అంటే మనం ఏదైతే డిఎన్ఏ సీక్వెన్స్ ఉపయోగిస్తుంది దాని యొక్క దాని మీద డిపెండ్ అయ్యి ఆ పెయిరింగ్ మీద డిపెండ్ అయ్యి ఈ టెంపరేచర్ ఉపయోగిస్తాం, దాన్ని మెల్టింగ్ టెంపరేచర్. మెల్టింగ్ టెంపరేచర్ ఒక్కొక్క ఆర్గనైజం ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో డిపెండ్ అపాన్ ద 80 బేస్ ప్లేస్ అండ్ జిసి బేస్ ప్లేస్ సీక్వెన్స్. ఓకే, కమింగ్ టు ద ఎక్స్టెన్షన్. సో ఎక్స్టెన్షన్ టెంపరేచర్ ఇస్ అగైన్ 72 డిగ్రీ సెల్సియస్. సో 90 to 94, 50 to 70, అండ్ దెన్ ఎక్స్టెన్షన్ ఇస్ ఆల్సో అప్రాక్సిమేట్లీ 70 డిగ్రీ సెల్సియస్. సో ఇక్కడ ఏమవుతుందంటే టైమ్ 0.5 to 3 మినిట్స్ టైం. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ యాడ్ చేయాలి మనం, ఏమి యాడ్ చేయాలంటే డిఎన్ఏ ఎక్స్టెన్షన్ కావాల్సినటువంటి ఏమి కావాలి మనకి, సోర్సెస్, ప్రికర్సర్స్ ఏంటి, న్యూక్లియోటైడ్స్. యు యాడ్ ద న్యూక్లియోటైడ్స్, యు యాడ్ ద న్యూక్లియోటైడ్ అండ్ పాలిమరేజ్ అని చేయాలి. దట్ ఈస్ అ ట్యాగ్ పాలిమరేజ్. సో ట్యాగ్ పాలిమరేజ్ అని ఏమి యాడ్ చేస్తాం, న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేస్తాం, ఇవన్నీ కూడా ఇక్కడ. సో ఆ ఎంజైమాటిక్ రియాక్షన్స్ వల్ల ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఇస్ ద ట్యాగ్ పాలిమరేజ్. ట్యాగ్ పాలిమరేజ్ అని ఏమి యాడ్ చేస్తాం, ఇక్కడ ఎనలింగ్ జరుగుతుంది అన్నమాట, సారీ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది.
ఇది ఎలా ఎక్స్టెక్షన్ జరుగుతుంది 523 గ్రామ్, ఇక్కడ కూడా 523 గ్రామ్, ఈ విధంగా రివర్స్. ఇది ఎలా ఫార్వర్డ్ డైరెక్షన్, ఇది రివర్స్ డైరెక్షన్ లో ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద సైక్లింగ్. సో సైక్లింగ్ చూడండి, ఫస్ట్ వన్ 90 డిగ్రీస్ ఉపయోగించాము, ఆ తర్వాత ఎనలింగ్ టీమ్ 50 డిగ్రీస్, 52 50 డిగ్రీస్ వెళ్ళింది, మళ్ళీ ఎక్స్టెన్షన్ 70 డిగ్రీస్ వెళ్ళింది, అలాగే మళ్ళీ డీనేచురేషన్ కోసం అంటే సెకండ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ డీనేచురేషన్ కోసం 90 డిగ్రీస్. సో ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ ఆ 50 డిగ్రీస్, 70 డిగ్రీస్, మళ్ళీ 90 డిగ్రీస్, 90 50 70, అగైన్ 90. సో దిస్ ఇస్ సైకిల్. సో చూడండి ప్రొడక్ట్ యొక్క ఎక్స్టెన్షన్ ఏ విధంగా ఉంటుంది. సో సింగిల్ డబుల్ స్టాండర్డ్ అని ఒక సింపుల్ ఒక ఒక శాంపుల్, ఒక శాంపుల్ డబుల్ స్టాండర్డ్ అని ఒక శాంపుల్ తీసుకున్నా, ఇక్కడ టూ శాంపుల్స్ తీసుకున్నాం, టూ శాంపుల్, సో టూ మాలిక్యూల్స్. సో చూడండి ఇక్కడ, సో ఇస్ ద ఫస్ట్ కాపీ. ఈ కాపీని పీసీఆర్ చేస్తే నెంబర్ ఆఫ్ కాపీస్, అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయింది కొన్ని టూ కాపీస్ వస్తాయి, టూ సైకిల్స్ కంప్లీట్ అయింది కొన్ని ఫోర్ కాపీస్ వస్తాయి, థర్డ్ మళ్ళీ ఆ ఫోర్ నుంచి ఒక టూ టూ ఎయిట్ వస్తాయి. సో అలాగే ప్రతి సైకిల్ కి అవి రెట్టింపు అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, అలాగే నెంబర్ ఆఫ్ సైకిల్స్ కంప్లీట్ అయ్యేకి ఇన్ని కాపీస్ మనకి రావడం. సో వాట్ ఆర్ ద కెమికల్స్ రిక్వైర్మెంట్, వాట్ ఆర్ ద కెమికల్స్ రిక్వైర్ ఫర్ ద పీసీఆర్ అన్నప్పుడు, మెగ్నీషియం క్లోరైడ్ 5 to 2.5 మిల్లీమోలార్ ఎగ్జాక్ట్లీ. సో 5.2, నాట్ 5 to 5.2 మిల్లీమోలార్, నాట్ 2.5, 5 to 5.2 మోలార్ మెగ్నీషియం క్లోరైడ్ అండ్ బఫర్ పిహెచ్ బఫర్ పిహెచ్ 8.8 pH ఉండాలి బఫర్ సొల్యూషన్, అలాగే డిఎన్టీటీపీస్ డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్. సో ఆ రైబో న్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్స్ డిఎన్టీపీస్ డిఏటిపి డి జిటిపి డిసిటిపి అండ్ డిటిటిపీస్, ఇవన్నీ కూడా న్యూక్లియోటైడ్స్, డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ కావాలి, అవి 20 to 200 మైక్రోమోలార్ మోల్స్ మనకి కావాలి, అలాగే ప్రైమర్ కావాలి 0.1 to 0.5 ప్రైమర్ కావాలి, అలాగే డిఎన్ఏ ట్యాగ్ పాలిమరేజ్, డిఎన్ఏ పాలిమరేజ్ అంటే ఇక్కడ ట్యాగ్ పాలిమరేజ్ ఉపయోగిస్తాం, సో అది 1 to 1.2.5 యూనిట్స్ కావాలి, అలాగే టార్గెట్ మినిమం టార్గెట్ డిఎన్ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 మైక్రోగ్రామ్, అంటే అంత లెస్ దెన్ అంటే అంత మైక్రోగ్రామ్ మనకు ఖచ్చితంగా మినిమం రిక్వైర్మెంట్ కావాలి డిఎన్ఏ శాంపుల్. సో కమింగ్ టు ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ద పీసీఆర్ రియాక్షన్, సో ఫస్ట్ వన్ డిఎన్ఏ సీక్వెన్స్ ఆఫ్ టార్గెట్ రీజన్ మస్ట్ బి నోన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకి హెచ్ఐవికి సంబంధించినటువంటి ఒక డయాగ్నోసిస్ చేయాలనుకోండి, హెచ్ఐవి డయాగ్నోసిస్ పీసీఆర్ ఇస్ అల్టిమేట్ డయాగ్నోసిస్. సో హెచ్ఐవి వైరస్ రెట్రో వైరస్ సంబంధించినటువంటి డయాగ్నోసిస్ చేయాలనుకున్నాం, సో యూ నో వాట్ ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ హెచ్ఐవి వైరస్ జీనోమ్. సో హెచ్ఐవి వైరస్ కి సంబంధించినటువంటి వైరస్ జీనోమ్ సీక్వెన్స్ ఏదవుతుందో ఆ సీక్వెన్స్ ఖచ్చితంగా మనకు తెలుసుండాలి. ఆ సీక్వెన్స్ తెలిసినప్పుడు అది మనకి దాన్ని ఆ సీక్వెన్స్ ఒక ప్రైమర్ గా సింథసిస్ చేసుకోగలుగుతాం, సింథసిస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువగా ఆక్వాకల్చర్ చూడండి, ఆక్వాకల్చర్ లో ఈ వైట్ స్పాట్ డిసీజ్ అని చెప్పేసి ప్రాన్స్ రావడం జరుగుతుంది, దానికోసం పీసీఆర్ ఉపయోగిస్తారు. సీడ్ లో ఈ పీసీఆర్ ఉపయోగించి ఆ వైట్ స్పాట్ డిసీజ్ వైరస్ ఉందా, దాని యొక్క జీనోమ్ ఉందా సీడ్ లో లేదనేటువంటి దానికోసం ఉపయోగించారు. అక్కడ వైట్ స్పాట్ డిసీజ్ సంబంధించిన వైరస్ యొక్క సీక్వెన్స్ మనకు తెలుసుకున్నట్లయితే ఇవి సింథసిస్ ద ప్రైమర్ విచ్ ఈస్ సిమిలర్ టు దట్ వైట్ స్పాట్ డిసీజ్ వైరస్. సో ఆ సీక్వెన్స్ మనకు తెలిసి ఉండాలి అనమాట. సో అట్లాగా ప్రైమర్ టిపికల్లీ 20 to 30 బేస్ పేర్ సైజ్ ఉండాలి ఖచ్చితంగా. సో అట్లాగా సింథసిస్ చేస్తాము మన ప్రైమర్ని, సో లేదా మనం ప్రైమర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది, మనకి ఏ ప్రైమర్ కావాలంటే ఆ ప్రైమర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది, బయోటెక్నాలజీ బేస్లో తయారు చేసే సిసిఎంఈ తయారు చేసే ప్రైమర్స్. సో బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద పీసీఆర్ రియాక్షన్. సో దాంట్లో ఏంటంటే ఇంకా థర్మోస్టేబుల్ డిఎన్ఏ పాలిమరేస్, ట్యాగ్ పాలిమరేస్ కావాలి. సో ఆల్రెడీ ముందు చెప్పాను మీకు, సో అది 90 డిగ్రీస్ దగ్గర కూడా యాక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అలాగే డిఎన్ఏ థర్మల్ సైకిల్ మెషిన్ అంటారు, మరి ఏదైతే మనకి ఎక్విప్మెంట్ ఉంటుందో ఆ ఎక్విప్మెంట్ మనకు ఖచ్చితంగా కావాలి.
ఇంకా ఎక్విప్మెంట్స్ అని చూపిస్తున్నాడు. ఇన్స్ట్రుమెంట్స్ ఇస్ ద పిసిఆర్ ఇన్స్ట్రుమెంట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పిసిఆర్ ఇన్స్ట్రుమెంట్స్, ఓకే, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ పిసిఆర్ ఇన్స్ట్రుమెంట్స్. సో బ్లాటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి, ఇంక బ్లాటింగ్ టెక్నిక్ కోసం ఉపయోగిస్తాం. అంటే ఇది బ్లాటింగ్ టెక్నిక్ కోసం ఉపయోగించేటువంటి ఎలక్ట్రో ఫోర్సెస్ ఎక్విప్మెంట్. సో పిసిఆర్ చేసిన తర్వాత దాని అప్లికేషన్ అయిందా లేదా అనేటువంటి బ్లాటింగ్ చేయాలి. బ్లాటింగ్ చేసినప్పుడు మనకు డిఎన్ఏ బ్యాండ్స్ కనపడతాయి. ఆ డిఎన్ఏ బ్యాండ్స్ కనపడినప్పుడు మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. కాబట్టి బ్లాటింగ్ టెక్నిక్స్ కోసం ఉపయోగించేటువంటి ఎలక్ట్రో ఫోర్సెస్ యూనిట్స్, సో ఆర్జెంటల్ ఎలక్ట్రో ఫోర్స్ యూనిట్, ఓకే, చాంబర్స్ సంబంధించినటువంటి చాంబర్స్, ఓకే. సో వాట్ ద కమిట్ ద త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ పిసిఆర్. సో స్పెసిఫిసిటీ ఉంటుంది దీనికి, ఎఫిషియన్సీ ఉంటుంది, ఫెడిలిటీ ఉంటుంది అన్నమాట. ఒక ఖచ్చితత్వము, ఒక నమ్మకత్వము ఉన్నటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే పిసిఆర్ టెక్నిక్ ఏంటంటే పిసిఆర్. సో ఏంటి ఎందుకు అలా ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాము అన్నట్లయితే, పిసిఆర్ లో మనకి ఖచ్చితంగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్ఐవి ఉన్నదనుకోండి, హెచ్ఐవికి సంబంధించినటువంటి టెస్ట్ చేయాలి అన్నట్లయితే ట్రైడాట్ టెస్ట్, సింపుల్ గా చెప్పాలి ట్రైడాట్ టెస్ట్. సో దాంట్లో పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు, ఇన్ కేస్ అది సంథింగ్ చిన్న ఎర్రర్ ఉంటుంది అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ తీసుకోండి, కరోనా వైరస్ ఇప్పుడు రెండు రకాల టెస్ట్ చేస్తుంది, యాంటీజెన్ టెస్ట్, యాంటీబాడీ టెస్ట్. యాంటీజెన్ టెస్ట్ కూడా మనకి ఏం చేస్తున్నారు, రెండు రకాలు మళ్ళీ ఉన్నాయి, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ లేదా పిసిఆర్ టెస్ట్. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ఎంత యాక్యురసీ ఉంది అన్నట్లయితే మనకు క్వశ్చన్ మార్క్. నెంబర్ ఆఫ్ పీపుల్ కి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది, కొంతమందికి లేనటువంటి వాళ్ళకి పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వచ్చిన వాళ్ళకి సిటీ స్కాన్ కలిపి పాజిటివ్ కనబడుతుంది. ఇలా రకరకాల ఒక సరైనటువంటి నమ్మకత్వం, ఖచ్చితత్వం, యాక్యురసీ అనేటువంటిది, ఫెడిలిటీ అనేటువంటి అక్కడ లేకుండా పోయింది. అదే మీకు ఖచ్చితంగా సెకండ్ రిఫరెన్స్ ఏం చేస్తారంటే గో ఫర్ ద ఆర్టీపీసీఆర్ అని చెప్తారు. సో పీసీఆర్ టెస్ట్ అనేది ఒక నమ్మకం ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా పీసీఆర్ తప్పు చేయదు. అక్కడ ఖచ్చితంగా వైరస్ ఉన్నట్లయితే ఆ వైరస్ లో ఉన్న డిఎన్ఏ సీక్వెన్స్ ఖచ్చితంగా యాంప్లిఫై చేస్తుంది అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నమ్మకత్వం ఉన్నటువంటి టెక్నిక్ అనమాట పీసీఆర్. సో ఇప్పుడు పీసీఆర్ మనం చేస్తున్నప్పుడు మనం ఏమేమి ఆలోచించాలి, పీసీఆర్ సరిగ్గా ప్రాపర్ గా వర్క్ చేయలేనప్పుడు అన్నట్లయితే, ఇఫ్ నో ప్రొడక్ట్ అంటే సరైనటువంటి ప్రొడక్ట్ రాలినట్లయితే మనకు ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలంటే డిఎన్ఏ యొక్క క్వాలిటీని చెక్ చేసుకోవాలి. సో డిఎన్ఏ ఎంత క్వాలిటీగా ఉన్నది, దాని యొక్క క్వాంటిటీ కూడా మెజర్ చేసుకోవాలి. సో మనం చెప్పుకున్న మినిమం రిక్వైర్మెంట్ 1 మైక్రోగ్రామ్ ఉన్నది, సో అది ఉన్నదా, క్వాలిటీ ఏ విధంగా ఉన్నది, డిఎన్ఏ అక్కడ ఏమైనా డీనేచర్ అయిపోయిందా, అట్లా డిస్టర్బ్ అయిపోయిందా, స్ప్లిట్ అయిపోయిందా, ఏమైనా చెక్ చేసుకోవాల్సిన అవసరం. అలాగే రిడ్యూస్ ద ఎనలింగ్ టెంపరేచర్. సో ఎనలింగ్ టెంపరేచర్ ఎంత అని చెప్పాను, 50 to 70 degrees అని చెప్పాను ఎనలింగ్ టెంపరేచర్. ఆ ఎనలింగ్ టెంపరేచర్ మనం సరైన ప్రొడక్ట్ రాకపోతే తగ్గించుకుంటూ రావాలన్నమాట, 70 కాకుండా 60, 50 కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, రెడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం. అలాగే ఇంక్రీజ్ ద మెగ్నీషియం కాన్సన్ట్రేషన్. సో మెగ్నీషియం కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగే యాడ్ డైమిథైల్ సల్ఫర్ ఆక్సైడ్, సో 2SI ఎట్ 10%, 10% మనకి యాడ్ చేయవలసిన అవసరం. అంటే ప్రొడక్ట్ రాకపోతే ఈ ప్రాసెస్ మనం ఇక్కడ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే యూజ్ డిఫరెంట్ థర్మోస్టేట్ ఎంజైన్. సో ఆ ఎంజైన్ దగ్గర ఒకవేళ చెప్పి వేరే థర్మోస్టేట్ ఎంజైన్ మనం తీసుకుంటే అవసరం అయితే పీసీఆర్ చేయవలసి వస్తుంది. సో అలాగే ప్రైమర్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కానీ పీసీఆర్ వర్క్ చేయట్లేదు అన్నట్లయితే. ఓకే, సో ఎక్స్ట్రా స్పోసియస్ ప్రొడక్ట్ బ్యాండ్స్ అప్రోచ్ అంటే అనవసరమైన ఎక్స్ట్రా వేరే ఏమైనా బ్యాండ్స్ వచ్చినాయి అన్నట్లయితే అప్పుడు మనకి ఏం చేయాలి అన్నట్లయితే ఇంక్రీజ్ ద ఎనలింగ్ టెంపరేచర్. సో ఎనలింగ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అలాగే రిడ్యూస్ ద మెగ్నీషియం కాన్సన్ట్రేషన్, ఇందాక ఇంక్రీజ్ చేయమని చెప్పాను ఇప్పుడు డిక్రీజ్ చేయమని చెప్పాను మెగ్నీషియం కాన్సన్ట్రేషన్. అలాగే ఎనలింగ్ టెంపరేచర్ ఇందాక రిడ్యూస్ చేయమని ఇప్పుడు ఇంక్రీజ్ చేయమని, అంటే బ్యాండ్స్ ఎక్కువ చేస్తారు, ఎక్కువ వచ్చినట్లయితే ఎక్స్ట్రా బ్యాండ్స్ అలాంటివి ఏమైనా అన్వాంటెడ్ బ్యాండ్స్ వచ్చినట్లయితే ఈ విధంగా చేయవచ్చు. అలాగే రిడ్యూస్ ద నెంబర్ ఆఫ్ సైకిల్స్, సైకిల్స్ కూడా 30 సైకిల్స్, 40 సైకిల్స్ కాకుండా ఒక 10 సైకిల్స్ తోకి మనకి పీసీఆర్ మిషన్ స్టాప్ చేసేదాన్ని. అలాగే ఫోర్ సో ట్రై డిఫరెంట్ ఎంజైమ్, సో ఎంజైమ్ ట్యాగ్ క్వాలిఫైస్ కాకుండా వేరే తప్పకుండా ఎంజైమ్ ఏదైనా కూడా మనం ట్రై చేయవలసిన అవసరం, ఇన్ కేస్ ప్రాపర్గా ఎక్స్ట్రాగా వర్క్ చేసేస్తాం. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇనిషియల్ డీనేచరేషన్ 95 డిగ్రీస్ ఫర్ 5 మినిట్స్ ఉంటుంది, మీకు టైమింగ్ చెప్తున్నాను,
ఇనిషియేషన్ డీనేచరేషన్ ఒక 95 డిగ్రీస్ 5 మినిట్స్ డీనేచరేషన్ టైం పడుతుంది. అలాగా తర్వాత ఏమో ఒక 30 సైకిల్స్ చేసినట్లయితే 30 సైకిల్స్ మినిమం 30 సైకిల్స్ చేయవలసి ఉంటుంది. సో డీనేచరేషన్ ఒక 35 డిగ్రీ 35 డిగ్రీ సెల్సియస్ దగ్గర 30 సెకండ్స్ సారీ క్లియర్ 95 డిగ్రీ సెల్సియస్ దగ్గర 30 సెకండ్స్, యానలింగ్ 55 డిగ్రీ సెల్సియస్ దగ్గర 30 సెకండ్స్, ఎక్స్టెన్షన్ 70 డిగ్రీ సెల్సియస్ దగ్గర 45 సెకండ్స్, ఫైనల్ ఎక్స్టెన్షన్ 72 డిగ్రీ సెల్సియస్ దగ్గర 5 మినిట్స్ ఉంటుంది. సో డీనేచరేషన్ ఫర్ 30 సెకండ్స్, యానలింగ్ ఫర్ 30 సెకండ్స్, ఎక్స్టెన్షన్ ఫర్ 45 సెకండ్స్ అండ్ ద ఫైనల్ ఎక్స్టెన్షన్ ఫర్ 5 మినిట్స్. సో టోటల్ 30 సైకిల్స్ ఇలా చేయవలసి ఉంటుంది. ఇలా 30 సైకిల్స్ మనకి కంప్లీట్ చేసినప్పటికి ఎన్ అనేటువంటి మనకి ఇంక్రీజ్ అయితే వస్తుంది అనమాట. సో సో దిస్ ఇస్ అబౌట్ ద పీసీఆర్ ఎగ్జాంపుల్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ పీసీఆర్. సో స్మాల్ అమౌంట్ అనేది తీసుకున్నట్లయితే మనకి పీసీఆర్ టెస్ట్ చేసేవచ్చు. సో అది ఫస్ట్ అడ్వాంటేజ్ అనమాట. సో అమౌంట్ తక్కువ అమౌంట్ అయినా సరే పీసీఆర్ చేసుకోవచ్చు. అలాగే రిజల్ట్ అప్డేట్ మోర్ క్విక్లీ, సో చాలా ఫాస్ట్గా రిజల్ట్ విత్ ఇన్ 5 to 10 మినిట్స్ రిజల్ట్ మనం అప్లై చేయొచ్చు. సో యూజువలీ నాట్ నెసరీ టు యూజ్ అ రేడియో మెటీరియల్. సో రేడియో యాక్టివ్ మెటీరియల్ అవసరం లేదు మనకి, ఇక్కడ రేడియో యాక్టివిటీ అవసరం లేదు. బ్యాండ్స్ బట్టి మనం ఇక్కడ ఐడెంటిఫై చేసేయచ్చు. సో ఫర్దర్గా మనం ఎటువంటి రేడియో లేబుల్ వేసుకోవచ్చు ఉపయోగించలేదు. పీసీఆర్ ఇస్ ద మచ్ మోర్ ప్రికేజ్ ద ప్రెసైజ్ ప్రెసైజ్ ద డిటర్మినేషన్ ద సైజ్ ఆఫ్ ఎల్ఎల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజార్డర్స్ ఉంటాయి చూడండి, అంటే మనం ఏమంటాం వీటిని జెంటికల్ డిజార్డర్స్. ఆ జెంటికల్ డిజార్డర్ సంబంధించినటువంటి వాటిని ఐడెంటిఫై చేయడం కూడా పీసీఆర్ వంటి ఉపయోగించారు. అలాగే పీసీఆర్ కెన్ యూజ్ డిటెక్ట్ పాయింట్ మ్యుటేషన్స్, మ్యుటేషన్స్ వాటిని జెంటికల్ డిజార్డర్స్ మ్యుటేషన్స్ వాటిని కూడా వీటిని పీసీఆర్ డయాగ్నోస్ చేయడం ఉపయోగించారు. అలాగే హెచ్ఐవి, కొన్ని ఎస్టిడీస్, సెక్సువల్ ట్రాన్స్మిట్ డిజీజెస్ వాటిని కూడా డయాగ్నోస్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ఫారెన్సిక్ సైన్స్లో మనం డయాగ్నోస్ చేయడానికి, ఫారెన్సిక్ సైన్స్ ఐడెంటిఫై చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ ద్వారా సస్పెక్టెడ్స్ని ఐడెంటిఫై చేయవచ్చు, రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేయవచ్చు. సో దిస్ ద 3 డయాగ్నోస్ ఫర్ ద అప్లికేషన్స్. సో మాలిక్యులర్ ఐడెంటిఫికేషన్, మాలిక్యులర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఏరియా ఫైంగర్ బిల్డింగ్, మాలిక్యులర్ ఇకాలజీ, ఎపిడెమియాలజీ, డ్రగ్ డిస్కవరీ, మ్యుటేషన్స్ ఇవన్నీ. అలాగే సీక్వెన్సింగ్ పరంగా ఉపయోగించవచ్చు, బయోఇన్ఫర్మాటిక్ సీక్వెన్సింగ్, జీనమిక్ క్లోనింగ్, జీనమిక్ ప్రాజెక్ట్స్, హ్యూమన్ జీనమ్ ప్రాజెక్ట్స్, చెప్పినటువంటి స్క్రీనింగ్ మెథడ్స్, జెనెటికల్ ఇంజనీరింగ్, జీన్ ఎక్స్ప్రెషన్ స్టడీస్, క్లోనింగ్ టెక్నిక్స్ కోసం ఎన్ఆర్ కోసం మనం పీసీఆర్ ఉపయోగించగలరు. మన మన చుట్టుపక్కల కూడా ఈ ఆక్వా కల్చర్ ల్యాబ్స్లో పీసీఆర్ ల్యాబ్స్ ఖచ్చితంగా పీసీఆర్ని మనం వైట్ స్పాట్ డిసీజ్ వైరస్ ఐడెంటిఫై చేయడానికి పీసీఆర్ ఉపయోగిస్తున్నారు. మనకు ప్రజెంట్ అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే కరోనా వైరస్ ఆర్టీపీసీఆర్, ఆర్టీపీసీఆర్ ఐసీఎంఆర్ టెస్ట్ అని చెప్పి ఉపయోగిస్తారు. సో అక్కడ అందరికీ ఇప్పుడు ఈరోజు ఇమ్యూనిటీ గురించి కానీ ఆర్టీపీసీఆర్ గురించి కానీ ఆ వర్డ్స్ తెలియనటువంటి వాళ్ళు లేరంటే నేను అక్సెప్ట్ చేయలేదనమాట. సో కమింగ్ టు ద కన్క్లూజన్, PCR is not only a vital clinical laboratory by the amplifying the small amount of DNA for STD detection, but also important for the genetic predisposing the defects such as factor 5. ఇలా జెనెటిక్ డిజార్డర్స్ ఇవన్నీ కోసం కూడా పీసీఆర్ ఉపయోగించారు. అంటే సాధారణ ఏమనుకుంటారంటే ఇదేదో మనకి బ్లడ్ టెస్ట్ కార్డ్ కోసం ఉపయోగిస్తారు అని అనుకుంటారు, అలా కాదు. సో వైరల్ డిజీజెస్ ని ఈ ఫారెన్సిక్ సైన్స్ లో ఎక్కువగా ఉపయోగించడం పీసీఆర్ ఉపయోగించడం జరుగుతుంది. మానిటర్ బయాలజీలో ఎవరైతే బయోటెక్నాలజీ రీసెర్చ్ ఉంటుందో, రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయో, అక్కడ ఖచ్చితంగా ఈ పీసీఆర్ ఎక్విప్మెంట్ లేనటువంటి రీసెర్చ్ ల్యాబ్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి రీసెర్చ్ ల్యాబ్ పీసీఆర్ అవసరం. ఓకే, సో దిస్ ఇస్ ద బ్రీఫ్ క్లాస్ అబౌట్ ద పీసీఆర్. సో కమింగ్ టు ద యానిమేషన్, మీకు ఒక యానిమేషన్ చూపిస్తాను. అందరికీ కనపడుతుందా స్క్రీన్? ఓకే.
Polymerase chain reaction, or PCR, uses repeated cycles of heating and చూడండి ఇక్కడ cooling to టెంపరేచర్ రైజ్ activate అవుతుంది copies of a specific region of DNA. 72 దాటిన తర్వాత First, the temperature is raised 95 even బీజ్ more, అయినప్పటికీ causing the డబుల్ బాండ్స్ double-stranded DNA బ్రేక్ to separate or అయ్యి denature క్రాస్ అయిన into డిఎన్ఏ single కాదు సింగిల్ strands. స్ట్రాండ్ డిఎన్ఏ అయింది. మళ్ళీ ఆ పక్కన టెంపరేచర్ If డౌన్ అవుతుంది temperature చూడండి. is decreased, short DNA సో sequences known as ఎడెనిన్ జరుగుతుంది primers అక్కడ bind 55 or yield డిగ్రీస్ to ప్రైమరీ యాడ్ complementary అయింది. matches on the target DNA sequence. సో The నెక్స్ట్ primers టెంపరేచర్ bracket the మళ్ళీ రైజ్ target అవుతుంది చూడండి. sequence to be copied. At a slightly higher టెంపరేచర్ temperature, రైజ్ అయింది. the సో ట్యాగ్ enzyme పాలిమరైజ్ యాడ్ అయింది. tagpolymerase, shown here in blue, binds to the primed sequences and adds nucleotides to extend the second strand. సో ఎక్స్టెన్షన్ This జరిగింది. completes the first cycle. మళ్ళీ టెంపరేచర్ 95 కెల్విన్. సో మళ్ళీ ఆ డబుల్ స్ట్రాండ్ డిఎన్ఏ మళ్ళీ సింగిల్ స్ట్రాండ్ మళ్ళీ డౌన్ అవుతుంది. In subsequent ఓకే cycles, మళ్ళీ the ప్రైమరీస్ యాడ్ process of అవుతున్నాయి. denaturing, annealing, and మళ్ళీ extending are అన్నిలింగ్ జరుగుతుంది repeated to make ఎక్స్టెన్షన్ జరుగుతుంది. additional DNA copies. ఇట్లా నెంబర్ ఆఫ్ 30 సైకిల్స్ మినిమం 30 సైకిల్స్ జరుగుతుంటే ఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ నెంబర్ ఆఫ్ After ఫ్రాగ్మెంట్స్ three cycles, the target sequence defined by the primers begins to accumulate. After 30 చూడండి. cycles, ఎక్కడైతే as మనం many as a మొత్తం డిఎన్ఏ billion copies కాకుండా of the target ఎక్కడైతే మన sequence are టార్గెట్ డిఎన్ఏ produced from a ఉందో single అది starting ఖచ్చితంగా యాంప్లిఫై molecule. అవుతుంది అన్నమాట. ఓకే సో Polymerase ఇది chain reaction, or PCR. పిసిఆర్ అండ్ ఫింగర్ దీని యొక్క అప్లికేషన్ కూడా చెప్తాను మీకు.